రెడీ సార్, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ సీరియల్ లో? నువ్వు చెప్పు డైలే. అరే అవుట్ బయట ఇద్దరు ఏంటి? చెప్పండి బెస్టెస్ట్ ఫ్రెండ్. దీప ఇస్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్. ఇంకా అంత అబద్ధం? ఓకే సారీ, అబద్ధం. నేను కాదని జన చెప్పండి. నిజంగానే మంచి ఆర్టిస్ట్, మంచి పిల్ల, మంచి అవుట్ స్పోకెన్, ఎక్సలెంట్ కంపెనీ ఇస్తుంది, చీర్ఫుల్ గైడ్. ఆయన అనుకుంటుంటాడు అబద్ధం అబద్ధం. నెగిటివ్ కరెక్ట్ చేసుకుంటుంది, లేదంటే తనకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఎలా కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తనకి నచ్చినట్టుగా ఉంటుంది అంతే. అదే ఆవిడలో గొప్పతనం. నెగిటివ్ చాలా ఉంది, చెప్తే బాగుండదు. చెప్పండి. ఓకే, మనిషికి నెగిటివ్ చెప్పండి. ఇప్పుడు విని ఆ తర్వాత ఈవిడ పార్ట్ మని నన్ను కొట్టి బలం బలంగా. నువ్వు చెప్పు నీ మామ గురించి. నా మామ గురించి చెప్పాలంటే, నేను పెద్ద ఆర్టిస్ట్, ఆయన ఇక్కడ అలా ఎప్పుడు ఎవరితో అలా చేయలేదు, చాలా సింపుల్ గా ఉన్నారు. కమలహాసన్ కాంబినేషన్ లో చేస్తారు పెద్ద. అవునా? ఎప్పుడు? శంకరాభరణ సాగర్ సంగం. చెప్పలేదు సాగర్ సంగమంలో కమలహాసన్ అసలు ఈయన కాంబినేషన్. అంటే శైలజ గారు హస్బెండ్? ఎస్పీ బాలు చెల్లు శైలజ గారు హస్బెండ్. మహానటి, మహానటి దగ్గర ఏమైనా నేర్చుకోవాలి కానీ. శైలజ వైఫ్ అసలు ఆయన ఎగదీశారు, చాలా ఫ్యాన్స్ ఆయనకి. ఆయన వాళ్ళకి కూడా ఇండస్ట్రీ అప్పటికి నాకు పెద్ద అప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అలా ముందుకు రాలేదు. ముందుకు రాలేదు. కమలాసిరి నన్ను చెప్పి ముద్రాన్ని ఎవరు పెట్టింది సార్, పయ్య నమ్ము నల్ల ఒకరు నల్ల పడుతుంది తీసుకుని తెలియదు. పెద్ద అప్పట్లో శైలజకి హస్బెండ్ కమలాసన్ కాంబినేషన్ ఒక మంచి ఫీలింగ్ మీ కెరీర్ లో. ఇది చాలా గొప్పది కదా సార్? నాకు అది గొప్పది అని తెలుసు, అంతకంటే గొప్ప సార్. ఇప్పుడు టీవీ పరంగా వస్తుంది మంది నెంబర్ వన్ ఇప్పట్లో కాదు, టీవీ పరంగా మీకు కూడా చాలా పాపులారిటీ ఇంకా పెరిగింది. అంతే ఇంకా ఏంటి, ఏం జరుగుతుంది తెలియకుండా.